హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంస్కృతి ఛానల్. శివత్రయంలో 3వ అధ్యాయంలో 6వ భాగంలో ఏం జరగబోతుందో చూద్దాం. శివుడు ఏమీ వినిపించుకోలేదు. ఆమె యజమానురాలి వైపు మైకం కమ్మిన వాడిలా చూడసాగాడు. కృత్తిక చిరునవ్వుని ఆపుకోలేకపోయింది. ఉన్నత స్థాయికి చెందిన ఆమె అతని చూపులకు ఇబ్బంది పడుతూ, క్షమించాలి, మనం ఇది వరకు ఎప్పుడు కలుసుకోలేదు అంది ఎంతో మర్యాదగా. అది కాదు, నవ్వాడు శివుడు, మా సమాజంలో స్త్రీలు యుద్ధం చెయ్యరు. ఆడవారై ఉండి మీరు కత్తి యుద్ధంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఏదో పొరపాటు దొర్లిపోయింది. స్త్రీ గురించి అతనన్నమాట ఆమెకు రుచించలేదు. అనాగరికుడువైనా నువ్వు బాగానే పోరాడావు అంది. బాగానేనా? కత్తి యుద్ధంలో నాది అసమానమైన ప్రతిభ, ఓసారి చూస్తారా? ఏమనాలనుకున్నాను, ఏమన్నాను? ఈ మాటలు ఆమెకు నచ్చే మాటలేనా? ఆమె ముఖంలో గర్వం తునికిసలాడింది. పరదేశి, నీతో యుద్ధం చేసే ఆసక్తి నాకు లేదు. లేదు లేదు, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను మీతో యుద్ధం చేస్తానని అనలేదు. కత్తి యుద్ధంలో నా ప్రావీణ్యాన్ని గురించి మాత్రమే చెప్పాలని నా ఉద్దేశం. నాకింకా ఎన్నో విషయాలలో ప్రావీణ్యం ఉంది. చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేకపోయాను. మీరు చాలా చక్కగా పోరాడారు. మీరు చాలా మంచి ఖడ్గవీరులు, అదే ఖడ్గవనితలు. మాటలు దొరకలేదు సరిగ్గా అవసరమైనప్పుడు. కృత్తిక వారి మాటలు తల వంచుకుని వింటున్నది. ఆమె యజమాని అసందర్భమైన మాటలకు పరదేశిని మందలిద్దామనుకుంది. కానీ అతడు తనని కాపాడినవాడు. మెలూహల ప్రవర్తన నియమావళి ఆమెను ఆ పని చెయ్యనివ్వలేదు. పరదేశి, మీ సహాయానికి కృతజ్ఞురాలిని. జీవితాంతం మీకు రుణపడి ఉన్నాను. మీకేదైనా సహాయం అవసరమైనప్పుడు నన్ను కలవండి అంది. మీ సహాయం అవసరం లేకపోయినా కలవచ్చునా? మళ్ళీ ఏమైంది నాకు? కులమేమిటో తెలియని పరదేశీకి తన స్థానమేమిటో తెలియదు అనుకుంటూ, తనని తాను సంభాళించుకుంటూ, మర్యాదగా తల ఊపుతూ నమస్కారం అంటూ వెళ్ళిపోవడానికి ఉద్యక్తురాలైంది. శివుడి వైపే అభిమానంగా చూస్తూ ఉండిన కృత్తిక వడివడిగా ఆమెను అనుసరించింది. ఆమెతో సమానంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తూ, కనీసం మీ పేరైనా చెప్పండి అన్నాడు శివుడు. ఆమె అతని వైపు కోపంగా చూసింది. నాకు మీ సహాయం అవసరమైనప్పుడు మిమ్మల్ని ఎలా కలవాలి అన్నాడు అమాయకంగా. ఒక్క క్షణం ఆమెకు ఏమనాలో తోచలేదు. అతని అభ్యర్థనలో అర్థం ఉంది అనిపించింది. ఆమె కృత్తిక వైపు తిరిగి తలుపుతూ అంది, మీరు మమ్మల్ని దేవగిరిలో కలవవచ్చును. సతీ ఎక్కడా అని నగరంలో ఎవరిని అడిగినా చెబుతారు అని సమాధానం చెప్పింది కృత్తిక. సతీ దేవతలకు ఉండే పేరు అని అనుకుని నా పేరు శివ అన్నాడు. మీకు సహాయం అవసరమైనప్పుడు నేనిచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. నమస్కారం అంటూ ఆమె రథం ఎక్కింది. కృత్తిక ఆమెను అనుసరించింది. ఎంతో నేర్పుగా రథాన్ని వెనక్కి తిప్పి గుర్రాల్ని నెమ్మదిగా కదిలించి వేగాన్ని పెంచింది. ఆమె రథం కనుమరుగయ్యేదాకా చూస్తూ నిలబడిపోయాడు శివుడు. ఆమె వెళ్ళిపోయాక నేల మీద ఎగసిన ధూళిని అసూయగా చూశాడు. ఆమెను స్పర్శించిన ధూళిదే అదృష్టం అనుకున్నాడు. నేను ఈ దేశాన్ని ఇష్టపడటం మొదలుపెట్టాను. తన ప్రయాణంలో మొట్టమొదటిసారిగా శివునికి మెలూహుల రాజధానిని చేరుకోవాలని ఆతృత పెరిగింది. శీఘ్రంగా దేవగిరిని చేరుకోవాలి. అధ్యాయం 4. దేవతల నివాసం. శివుని దగ్గరకు పరిగెత్తుకు వచ్చి అతని గాయాలు చూస్తూ ఆదుర్దాగా అడిగాడు నంది. ఏం జరిగింది? ఎవరు దాడి చేశారు? ఏం లేదు నంది, నువ్వు నీళ్లల్లో సాహసం చేసిన తర్వాత ఇంతకన్నా అధ్వాన్నంగా ఉన్నావు. నువ్వు ఏవో చిన్న గాయాలు, వైద్యులు గాయాలకు చికిత్స చేసి కట్టుకట్టారు. నేనిప్పుడు క్షేమంగానే ఉన్నాను అన్నాడు శివుడు. క్షమించండి ప్రభు, ఇదంతా నా వల్లే. మిమ్మల్ని ఒంటరిగా పంపి ఉండాల్సింది కాదు. ఇలా ఇక ముందు ఎప్పుడు జరగదు. నన్ను క్షమించండి ప్రభు. నందిని తిరిగి మంచం మీదకు తోసేస్తూ, క్షమించమని అడగాల్సినంత తప్పేమీ చేయలేదు నువ్వు. అనవసరంగా ఆదుర్దా పడటం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నంది కొంచెం స్థిమితపడ్డాక మళ్ళీ అన్నాడు శివుడు, వాళ్ళు మమ్మల్ని చంపాలని మాత్రం అనుకోలేదు. అదే విచిత్రంగా అనిపించింది. మిమ్మల్న? అవును, నాతో మరో ఇద్దరు ఆడవాళ్ళని కూడా. అసలు మీపై దాడి చేసింది ఎవరు? నంది మనసులో మరో ఆలోచన వచ్చింది. దాడి చేసిన వాళ్ళు చంద్రవంక చెక్కి ఉన్న పతకాన్ని ధరించి ఉన్నారా? అందరూ కాదు, కానీ వాళ్లలో ఓ వ్యక్తి కత్తి యుద్ధంలో దిట్ట. తల నుంచి పాదాల దాకా ముసుగు ధరించి ఉన్నాడు. ముఖానికి పడగలాంటి ముసుగు వేసుకుని ఉన్నాడు. మీరు రంగుల పండగ నాడు ధరించారే అలాంటిది. మీరు ఆ పండగని ఏమంటారు? హోలీ ప్రభు. ఆ అవును, హోలీ పండగ నాడు వాడే ముసుగుని ధరించాడు. కళ్ళు చేతులు మాత్రమే బయటకు కనిపించాయి.
అతనిలో ప్రత్యేకంగా కనిపించింది చర్మంతో చేసిన కడియం వంటిది. దానిమీద ఏదో విచిత్రమైన చిహ్నం కూడా ఉంది. ప్రభు, ఏమిటా చిహ్నం? ఒక తాళపత్రాన్ని తీసుకుని బొగ్గుతో దానిమీద ఒక చిహ్నాన్ని గీశాడు శివుడు. అదే ఓం. ఓం అనే అక్షరానికి గుర్తుగా ప్రాచీనులు ఈ చిహ్నాన్ని వాడేవారు. ఇప్పుడు దీన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు? ఓం. అవును ప్రభు, ఓం అన్నది మా మతంలో అత్యంత పవిత్రమైన అక్షరం. అది ప్రకృతిలో వినిపించిన మొట్టమొదటి శబ్దం, విశ్వశ్లోకం. లక్షలాది మందికి పవిత్రమైన ఆ చిహ్నాన్ని అక్షర రూపంలో రాసి ఎవరు కించపరచరు. అసలు ఈ చిహ్నం ఎలా ఏర్పడింది? వేల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన భరతుడు ఈ చిహ్నానికి రూపకల్పన చేశాడు. భరతుడు అందరి అభిమానాన్ని చూరగొన్న చంద్రవంశపు రాజు. ఇరు వంశాల మధ్యన జరుగుతూ వచ్చిన నిరంతర పోరాటాన్ని శాశ్వతంగా ముగించటానికి సూర్యవంశపు రాజకుమార్తెను పెళ్లాడినాడు. చంద్రవంశీయులెవరు? మాకు వ్యతిరేకులు. చంద్రుని వారసులైన రాజులను అనుసరించేవాళ్ళు. అంటే వాళ్ళు చంద్రమానాన్ని పాటించేవాళ్ళన్నమాట. అవును ప్రభు, ఎలాంటి నీతి నియమాలు, మానం మర్యాద లేని దుర్మార్గులు, నమ్మక ద్రోహులు, సోమరులు. దీనికి ఓం చిహ్నానికి సంబంధమేంటి? సూర్యవంశీయులకు చంద్రవంశీయులకు మధ్య ఐక్యతను సాధించటానికి భరతుడు ఈ చిహ్నాన్ని సృష్టించాడు. దీనిపైన ఉండే తెల్లని భాగం చంద్రవంశీయులకు ప్రతీక, అడుగున ఉండే ఎరుపు అర్ధభాగం సూర్యవంశీయులకు ప్రతీక. ఈ రెండు భాగాలు కలిసే చోటు నుంచి బయటకు కనిపించే భాగం ఈ రెండింటి సమన్వయాన్ని సూచిస్తుంది. ఈ చిహ్నానికి పైన కుడివైపు ఉన్న చంద్రవంక చంద్రవంశాన్ని సూచిస్తుంది. దానిపైన ఉన్న సూర్యుని చిహ్నం సూర్యవంశాన్ని సూచిస్తుంది. దేవతల ఆశీస్సులతో ఈ చిహ్నాన్ని ఓం అన్న పవిత్ర పదంగా ఉచ్చరించాలని భరతుడు ఒప్పందం చేశాడు. తర్వాత ఏమైంది? ఏముంది? ఊహించినట్టుగానే ఆ మహారాజు మరణం తర్వాత చంద్రవంశీయులు తమ పాత విధానాలు మళ్లీ మొదలుపెట్టారు. మళ్లీ యుద్ధాలు మొదలైనాయి. చిహ్నాన్ని అందరూ మర్చిపోయారు. ఓం అనే చిహ్నం ఓ పదంగానే ఉండిపోయింది. కానీ నేను చూసిన చిహ్నంలో రంగులేమీ లేవు. అది పూర్తిగా నల్ల రంగులో ఉంది. చిహ్నంలోని భాగాలు గీతలలా లేవు. అది మూడు పాముల చిత్రంలా ఉంది. తన మెడలో ఉన్న రుద్రపతకాన్ని స్పృశిస్తూ లోపల ఏదో ప్రార్థన చేస్తూ సంభ్రమాశ్చర్యాలతో అన్నాడు నంది. నాగులు, నాగులా? నాగులు ఎవరు? అడిగాడు శివుడు. శేపగ్రస్తులు. పూర్వజన్మలో వారు చేసిన పాపాలకు ప్రతిఫలంగా అనేక శారీరక వికారాలతో జన్మించిన వారు. వికారాలంటే భయంకరమైన వికారమైన ముఖాలు, ఎక్కువ చేతులు ఉండడం వంటివి. అయినప్పటికీ వీరు చాలా బలవంతులు, యుద్ధ నైపుణ్యం ఉన్నవారు. వారి పేరు వింటే చాలు, పౌరులు భయంతో వణికిపోతారు. వారికి సప్తసింధు ప్రాంతంలో ఉండడానికి అనుమతి లేదు. సప్తసింధు ప్రాంతం అంటే మా ప్రాంతం ప్రభు. ఏడు నదుల ప్రాంతం. సింధు, సరస్వతి, యమున, గంగ, సరయు, బ్రహ్మపుత్ర, నర్మదా నదులు ఉన్న ప్రాంతం. మనువు ఆదేశానుసారం సూర్యవంశీయులు, చంద్రవంశీయులు నివసించే ప్రాంతం. నంది చెబుతూ ఉంటే శివుడు తల ఊపుతూ వినసాగాడు. మా సరిహద్దులకు అవతల నర్మదకు దక్షిణాన నాగుల నగరం ఉంది. వారి గురించి మాట్లాడడం కూడా పాపంగా భావిస్తాం ప్రభు. కానీ ఒక నాగజాతివాడు నా మీద ఎందుకు దాడి చేశాడు? అసలు మెలూహలతో నాగులకు శత్రుత్వం ఎందుకు? కోపంగా ఊగిపోతూ అన్నాడు నంది. ఆ చంద్రవంశీయుల కారణంగా ఈ రెండు ముఖాల వాళ్ళు ఎంత దిగజారిపోయారు. మా మీద ద్వేషంతో నాగుల చేత దాడులు చేయిస్తున్నారు. ఎంత పాపం చేస్తున్నారో వారికి తెలియడం లేదు. శివుడు నుదురు చిట్లించాడు. ఆ దాడి చేసిన వాళ్లను నాగును ఉపయోగించినట్టు లేదు. నిజానికి ఆ నాగే వాళ్ల నాయకుడిలా కనిపించాడు. వాళ్ళు దేవగిరికి చేరుకోవడానికి మరో వారం రోజులు పట్టింది. మెలూహుల రాజధాని సరస్వతీ నదికి పశ్చిమాన ఉన్నది. సట్లెజ్, యమునా నదులు కలిసే చోట మొదలయ్యే సరస్వతీ ప్రవాహం ఒకప్పటి వైశాల్యంతో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గింది. అయినా ఆ నది ఇప్పుడు కూడా మహాప్రవాహమే. పంజాబ్లోని ఇతర నదుల్లా గర్జించదు. చాలా నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది సరస్వతి. తనకు కాలం చెల్లిపోతుందన్న భావనతో ప్రచండంగా ప్రవహించి జీవించడానికి పోరాడాలన్న తపన కనిపించదు. నిస్వార్థంగా తన లోపలి సంపదలను అడిగిన వాళ్లకు లేదనకుండా ఇస్తుంది. పరిణితి చెందిన సరస్వతికి పైపైకి దూసుకు వెళ్లే తత్వం ఉన్న దేవగిరికి చాలా భేదం ఉంది. మెలూహలు ఇతర నగరాలలాగానే దేవగిరి విశాలమైన దృఢమైన వేదిక మీద నిర్మితమైంది. అది వరదల తాకిడిని తట్టుకోగలదు.
శత్రువులను కాచుకోగలదు. మిగతా నగరాల కంటే వైశాల్యంలో చాలా పెద్దది. నగరం 3 వేదికల మీద వ్యాపించి ఉంది. ప్రతి ఒక్క వేదిక 350 హెక్టార్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. వేదికలు 8 మీటర్ల ఎత్తు ఉండి పెద్ద పెద్ద బండరాళ్ళు కాల్చిన ఇటుకలతో నిర్మితమై ఉంది. మొదటి 2 వేదికలు తామ్ర రజితతో నిర్మించారు. వీటి మీద నిర్మించిన గృహాలలో సామాన్యులు నివసిస్తారు. సువర్ణ వేదిక మీద రాచకోట ఉన్నది. 3 వేదికలను కలుపుతూ రాళ్ళు కాల్చిన ఇటుకలతో నిర్మించిన వంతెనలున్నాయి. వాటి కింద వరద నీరు ప్రవహించే వీలున్నది. విశాలమైన ఈ వేదికల చుట్టూ ఎత్తైన గోడలు, వాటిపైన పదునైన ఇనుప ఊచలు ఉన్నాయి. గోడలలో అక్కడక్కడ శత్రువులను ఎదుర్కోవడానికి రంధ్రాలు ఉన్నాయి. శివుడు ఇలాంటి దృశ్యాన్ని ఇదివరకెప్పుడు చూసి ఉండలేదు. నిజంగా ఈ నగర నిర్మాణం మానవుని మహత్తరమైన విజయం అనుకున్నాడు. శివుడు అతని బృందం తామ్ర వేదిక వద్దనున్న వంతెనను చేరుకుంది. వంతెన ఇనుప దూలాల మీద దృఢంగా నిర్మితమై ఉంది. పైభాగంలో పరిచిన ఇటుకల మీద రథాలు గుర్రాలు ప్రయాణించడానికి సౌకర్యంగా ఉంది. కాల్చిన ఇటుకలు రాజ్యం అంతా కనిపిస్తున్నాయి. వీటిని ఒక ప్రామాణిక ప్రక్రియతో తయారు చేస్తున్నారు కదా అని అడిగాడు. ప్రధాన నిర్మాణ శిల్పి ఆదేశాల ప్రకారం ఆయన సూచనలను అనుసరించి మెలూహలోని ఇటుకలన్నీ తయారవుతాయి. మీకెలా తెలిసింది ప్రభు అన్నాడు నంది. అన్ని ఇటుకలు ఒకే విధంగా ఉన్నాయి కదా అన్నాడు శివుడు. తమ సామర్థ్యానికి గర్వము, ప్రభువు పరిశీలన దృష్టికి సంతోషము కలిగాయి నందికి. వంతెన చివర ఉన్న బాట గుర్రాలకు రథాలకు ప్రయాణానికి అనువుగా ఉండి ఒకే ఒక మలుపుతో మరో వేదికపైకి చేర్చగలిగేదిగా ఉంది. బాటకు ఒక పక్క, కాలినడకన వెళ్లే వాళ్లకు మెట్లు ఉన్నాయి. వేదిక గోడలు పైకి ఏటవాలుగా నిర్మించి ఉండడంతో దాడి చేయాలనుకునే వాళ్ళకి అది మృత్యులోయే. శివుడు ఇది వరకు చూడని లోహం ఇనుముతో నగరద్వారం తయారైంది. ఇటీవలే కనుగొన్న ఆ లోహం గురించి అడిగి తెలుసుకున్నాడు శివుడు. అది ఇతర లోహాలన్నింటికంటే దృఢమైనది, కానీ ఖరీదైనది. ముడి ఇనుము అంత సులభంగా లభ్యం కాదు. నగర ప్రవేశం ద్వారా పైభాగంలో అన్ని దిక్కులకు కిరణాలు ఉన్న ఎర్రటి వృత్తం చెక్కారు. అది సూర్యవంశీయుల చిహ్నం. దాని కింద సత్య, ధర్మ, మాన అంటే సత్యము, కర్తవ్యము, గౌరవము అన్న అక్షరాలు ఉన్నాయి. ఈ దృశ్యాలు చూసి ఆశ్చర్యంలో మునిగిపోయిన శివుడు వేదికపైన విశాలమైన వీధులలో పొందికగా నిర్మించి ఉన్న గృహ సముదాయాన్ని చూశాక నోట మాట రాలేదు. పాదచారులకు నడిచే మార్గాలు, వివిధ వాహనాల నడకలకు ఇచ్చిన గుర్తులు, పైకప్పులతో నిర్మించిన మురుగునీటి కాలువలు, కాల్చిన ఇటుకలతో నిర్మించిన 2 అంతస్తుల ఇల్లు, వాటి పైభాగాన ముందుకు విస్తరించి అవసరమైతే భవనపు ఎత్తును పెంచడానికి ఉపయోగపడే కర్ర నిర్మాణాలు, పైకి అన్ని ఇల్లు ఒకేలా కనిపిస్తున్నా లోపల అవసరానికి అనుగుణంగా మార్పులు ఉంటాయని చెప్పాడు నంది. తలుపులు కిటికీలన్నింటినీ ఇంటి పక్కవైపు గోడలకు ఉన్నాయి. అవి ప్రధాన వీధి వైపు ఉండకపోవటం విశేషం. ప్రధాన రహదారి మీద ఉన్న ఇండ్ల ఖాళీ గోడల మీద సూర్యవంశీయుల పురాణ గాథలు చిత్రాలు ఉన్నాయి. వాటి వెనుక నీలిరంగు ప్రధానమైన వర్ణంగా కనిపిస్తుంది. మెలూహలకు అన్ని రంగుల కంటే పవిత్రమైనది నీలిరంగు. ఆకుపచ్చని భూమిపైన వ్యాపించి ఉండే ఆకాశపు రంగు. గోడల మీద కనిపించే చిత్రాల్లో అత్యధికమైనవి రామచంద్ర ప్రభువు చిత్రాలే. శత్రువులపై ఆయన సాధించిన విజయాలు, ముఖ్యంగా చంద్రవంశీయులను ఓడించిన చిత్రాలు ఆయన ప్రజ్ఞాపాఠవాలను, రాజకీయ చతురతను, పరిపాలనా దక్షతను తెలియచేసే చిత్రాలు కనిపిస్తాయి. మెలూహులు ఆయనను సాక్షాత్తు భగవంతుడిగా భావిస్తారు. ఆయనను దేవతలకి దేవుడై ప్రపంచాన్ని నడిపించేవాడు, రక్షించేవాడు అయిన విష్ణువుగా భావిస్తారు. నంది అనేక విషయాలు వివరించాడు శివుడికి. నగరం అనేక జిల్లాలుగా విభజితమైనదని, ప్రతి జిల్లాలో వాణిజ్యానికి ప్రత్యేక వీధులు, గృహ సముదాయాలు, దేవాలయాలు, వినోద కేంద్రాలు ఉన్నాయని చెప్పాడు నంది. జిల్లాల్లోని శివారు ప్రాంతాలలో మాత్రమే కాలుష్య కారకాలైన ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పాడు. దేవగిరిలో సమర్థ పరిపాలన కారణంగా ఇతర నగరాలలో కంటే జనాభా పెరుగుతూ వస్తున్నదని, 2 ఏళ్ల క్రితం జరిపిన జనగణనలో అక్కడి జనసంఖ్య 200,000 మించిపోయిందని తెలియవచ్చిందని చెప్పాడు. వర్తకం కోసం, తీరిక సమయాన్ని గడపడం కోసం వచ్చే యాత్రికులు బస చేసే అతిథి గృహాలలో ఒకదానికి శివుడిని తీసుకుని వెళ్ళాడు నంది.
శివుడు, నంది ముగ్గురు సైనికులు గుర్రాలను కట్టివేసి తమ పేర్లు నమోదు చేసుకుని అతిథి గృహం లోపలికి వెళ్లారు. భవంతి మధ్య భాగంలో విశాల ఆవరణ ఉన్నది. గదులు విశాలంగా అన్ని వసతులతో ఉన్నాయి. ప్రభు, రాత్రి భోజన సమయమైంది. అతిథి గృహాధికారితో మాట్లాడి భోజనం ఏర్పాటు చేయిస్తాను. మనం త్వరగా భోంచేసి పడుకోవాలి. రేపు రెండవ జామున చక్రవర్తిని కలవడానికి సమయం కేటాయించారు అన్నాడు నంది శివుడితో. మంచి ఆలోచనే. అలాగే మీరు అనుమతిస్తే మన వెంట వచ్చిన సైనికులను తిరిగి శ్రీనగరానికి పంపించేస్తాము. ఇది మంచి ఆలోచనే నంది. నీ తల అనేకమైన ఆలోచనల పుట్టలా ఉన్నదే అన్నాడు శివుడు నవ్వుతూ. శివుడితో కలిసి నవ్వుతూ నంది, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ప్రభు అంటూ వెళ్ళిపోయాడు. శివుడు పడక మీదకు చేరుకుని తనకు అత్యవసరమైన ఆలోచనలలో మునిగిపోయాడు. చక్రవర్తితో సమావేశాన్ని వీలైనంత త్వరగా ముగించి ఆయనకు కావలసిందేదో ఇచ్చేసి సతి కోసం నగరమంతా గాలించాలి. సతిని గురించి నందిని అడగాలనుకున్నాడు. కానీ ఆ ఆలోచన సవ్యంగా అనిపించలేదు. తమ మొదటి సమావేశంలో ఆమెకు తన మీద సరైన అభిప్రాయం కలిగేటట్టు చేయలేకపోయాడు. ఆమె తనకు తేలికగా కనిపించకపోతే ఆమెకు తన మీద ఎలాంటి అభిప్రాయమూ కలగనట్టే. ఈ విషయాన్ని ఇతరులకు చెప్పి సమస్యను జటిలం చేసుకోవటం ఎందుకు అనుకున్నాడు. ఆమె ముఖం గుర్తుకు వచ్చి పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆలయం ఆవరణలో ఆమె పోరాడుతున్నప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఇలాంటి శృంగార సన్నివేశం అందరికీ లభ్యమై ఉండకపోవచ్చు అనుకున్నాడు. తనకు మాత్రం అదొక దైవికమైన అనుభవం. అప్పటిదాకా ఎంతో సుకుమారంగా కనిపించిన ఆమె దేహం పోరాట సమయంలో ఎంత దృఢంగా మారిపోయింది. కత్తి పట్టుకుని గాలిలో కదులుతున్నప్పుడు ఆమెలోని వంపులు తనని బందీ చేశాయి. ఆమె కత్తి తిప్పుతున్నప్పుడు కదలాడిన ఆమె ముంగురుల సౌందర్యం గుర్తుకు వచ్చి భారంగా శ్వాస పీల్చాడు శివుడు. అబ్బా, ఎంత అందం! ఇంకెక్కడితో ఈ భాగం ముగిసింది. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.